కుక్ ఉంటుంది భయ్య, చేతులు తీసేయండి. ఓకే కుక్ ఒక కుక్ ఉంటుంది. కుక్కనా కుక్క? డాగ్. ఓకే డాగ్. కుక్క ఉంటుంది. ఆ కుక్కకి రెండు పిల్లలు ఉంటాయి. ఓకే. ఆ రెండు పిల్లల పేరు ఒకటి నువ్వు, ఒకటి నేను. నువ్వు నువ్వు సడన్గా జ్వరం వచ్చి చనిపోతుంది. ఇప్పుడు ఆ కుక్క పాలు తాగేది ఒకటి. నెక్స్ట్ ఒకటి నువ్వు, ఒకటి నేను. నువ్వు సడన్గా చనిపోతే ఇప్పుడు కుక్క పాలు తాగేది ఎవరంటే నేనే ఉంటుంది. నేనే ఉంటుంది. ఓకే నువ్వు చెప్పిన క్వశ్చన్ నువ్వు నేను ఇప్పుడు ఒక్కొక్క సడన్గా చనిపోతే సో మీరు తాగుతారు. నేను రెండు కుక్కలు ఉంటాయి. రెండు కుక్కలు, ఒకటి నువ్వు ఒకటి నేను. నేను చచ్చిపోయినా కాబట్టి అవి నువ్వే తాగుతావు కదా. నువ్వు చచ్చిపోయింది కదా తాగుతారు. నువ్వు చనిపోయింది. నువ్వు నువ్వు ఇది, నేను ఇది. నేను చనిపోయినా నువ్వు చచ్చిపోయిండు. సో నేను ఇక్కడ ఉన్నా కాబట్టి నువ్వే తాగుతావు. ఓరా ఎవరు తాగుతారు అంటే నేను అంటే నేను తాగుతుందా నువ్వు తాగుతుందా? నేను తాగుతా. నేను తాగుతా. క్వశ్చన్ అయితే అర్థమైంది. కాకపోతే మీరు చెప్పారు, మీరు ఒక క్యారెక్టర్స్ పెట్టారు నువ్వు నేను అని. నేను చనిపోయాను అంటే నువ్వు నేను కాదు, రెండు కుక్కల పేర్లు నువ్వు నేను. ఇక్కడ నువ్వు నేను అంటే మన ఇద్దరు. సరే ఓకే నేను తాగుతా. నేను కుక్క తాగుతా. నేను నేను అనే కుక్క తాగుతా. అదే లాజికల్ క్వశ్చన్. ఓకే